వాట్ ఈజ్ లైఫ్? దాని అర్థం ఏంటో తెలుసా? ఏమన్నా జరగచ్చు, ద ఎండ్లెస్ పాసిబిలిటీ అని. దీని మీద మాట్లాడని వ్యక్తి లేడు. ఫ్రమ్ రామకృష్ణ పరమహంస టు రమణ మహర్షి, ఓల్డ్ సేజెస్ టు న్యూ సేజెస్, ఎవ్రీ వన్ స్పోక్ అబౌట్ ఇట్. సో సద్గురు చెప్పిన ఒక చిన్న మాట కనిపించింది, నచ్చింది నాకు. ఒకవేళ నువ్వు కాలు బయటికి పెట్టి ఈ ప్రపంచంలోకి వస్తే ఏదైనా జరగచ్చు. జరగచ్చు అవునా కాదా? ఏదైనా జరగచ్చు. లైఫ్ మే హ్యాపెన్, మంచి జరగచ్చు, జీవించే స్పృహ కలిగేవి జరగచ్చు, మరణానికి సంబంధించినవి జరగచ్చు, బయటకు వచ్చినందుకు కాలికి గాయపడవచ్చు, లేకపోతే చాలా భయంకరమైన విషయాలు జరగచ్చు, లేదా చాలా అద్భుతమైన విషయాలు కూడా జరగచ్చు. సో ఒకరోజు ఏదో అనుకోని అవాంతర సంఘటన జరిగింది బయటకు వచ్చినందుకు. ఇప్పుడు మనిషి గనక భయపడి ఒక ఫిలాసఫీ క్రియేట్ చేసుకొని, అమ్మో బయటికి వెళ్తే ఏదో అవుతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళకూడదు అని అనుకుంటే, నిజమే బయటికి వెళ్తే ఏదో ఒక టెరబుల్ థింగ్ జరగచ్చు, కానీ ఆ బయటికి వెళ్ళని రోజు ఏదైనా ఒక మంచి జరిగే ఒక అవకాశాన్ని నువ్వు కోల్పోవచ్చు కూడా. సో ఇఫ్ యూ కంటైన్ యువర్సెల్ఫ్ యూ కెన్ అవాయిడ్ బోత్. నిన్ను నువ్వు గదిలో బంధించుకుంటే అట్లా అద్భుతమైన విషయాలు జరిగే అవకాశాన్ని, అలాగే నిన్ను బాధ పెట్టే అవకాశాలని నువ్వు మిస్ అయిపోవచ్చు. ఎసెన్షియల్లీ యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్సులేట్ యువర్సెల్ఫ్ అగైన్స్ట్ లైఫ్. నిన్ను గదిలో బంధించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఒక చేతగాని వాడిగా మారిపోతాం. పీపుల్ కమ్ టు మీ అండ్ సే సద్గురు ప్లీజ్ బ్లెస్ us, నథింగ్ షుడ్ హ్యాపెన్. సో నా దగ్గరకు వచ్చి చాలా మంది అడుగుతారు ఆశీర్వదించమని, మాకేమి జరగొద్దని. ఇది ఎక్కడ ఆశీర్వాదం? దీనివల్ల ఎవరికి ఉపయోగం? నేను ఆశీర్వదిస్తాను ప్రతిదీ జరగని లైఫ్లో, మంచి జరగని చెడు జరగని. ఏదైతే జీవితం అది మంచి చెడులు రెండు కలిగి ఉన్నాయి, ఒకవేళ నీ మనసు సర్దుకుంటే రెండిటికి అతీతంగా నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు మనందరం చేసుకోవాల్సింది లేదా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఏమిటది? మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు, చెడు జరిగినప్పుడు కుంగిపోవద్దు. మెచ్చుకుంటే పొంగిపోవద్దు, తిడితే బాధపడవద్దు. డబ్బులు ఎక్కువ వస్తే ఆనందపడొద్దు, డబ్బులు రాకపోతే బాధపడద్దు. ఈ రెండింటి మధ్యన ఒక స్థితి ఉంది, ఆ స్థితి వైపు నిన్ను నడిపించేది ఆధ్యాత్మికత. డ్యుయాలిటీకి అతీతంగా నీ మనసు నిలిచినప్పుడు నీ గదిలో, ప్రకృతిలో, ప్రపంచంలో, వికృతిలో నీ యొక్క ప్రశాంత చిత్తం అనేది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇది ఎవరికైనా అర్థం చేసుకుంటే అర్థమయ్యే చాలా చిన్న విషయమే. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి పోను, నాకు ఎవరితో పని లేదు అని అనుకున్నావా? యు మిస్. ఎందుకంటే నువ్వు పోనంత వరకు తెలియదు ఎవరేమిటో. అన్నిట్లోకి పోవాలి ఖచ్చితంగా, అందరినీ కలవాలి, అన్ని పనులు చేయాలి, కానీ కర్త లేకుండా చేయాలని ఊరికే చెప్పలేదు మన వాళ్ళు. నిష్కామ కర్మ చేయాలి, సాక్షిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నిజంగా ఏం జరగాలో అది జరుగుతుంది, ఎందుకంటే నువ్వు జరగనిస్తున్నావు కాబట్టి. రెండవది, జరగనిచ్చేవాడు ఇంపాక్ట్ అవ్వడం లేదు కాబట్టి జీవితం మాత్రమే ఉంది, బాధ లేదు. ఇది వరకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే.
భయపడడం అనేది జీవితం సంబంధించిన డైమెన్షన్ కానే కాదు. అందరూ మనుషులు, భయపడాల్సిన అవసరం లేదు. పులులు మృగాలన్నీ అడవిలో ఉన్నాయి కాబట్టి అసలే భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వెళ్తే అంతా నీలాంటి వాళ్ళే కనిపిస్తారు. నీ రంగు, నీలాగా వేసుకున్న బట్టలు, నీలాగే మాట్లాడేవాళ్ళు, నీ ప్రాంతం వాళ్ళు. భయం ఎందుకు? భయం బయట ఉందా, మనసులో ఉందా? నీలోనే ఉంది, నాలోనే ఉంది, మనలోనే ఉంది. సో ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి అన్నది మనల్ని మనం నియంత్రించుకోకపోతేనే అలాంటి ఐడియా, ఆలోచన వస్తుంది. లేకపోతే ఎవరో చెప్పింది, మనం ఎందుకు తీసుకోవాలి? అయిపోయింది, నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకున్నావు. ఇది ఎలా ఉందంటే, మంచి పండు ఏ చెట్టుకొచ్చినా తీసుకో, మంచి మాట ఏ నోటి నుంచి వచ్చినా తీసుకో. మనకు వ్యక్తితో పనిలే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాతో కూడా పనిలే, మీరెవరికైనా చెప్తారు మీతో కూడా పనిలే. ఉపయోగపడే విషయం ఉందా లేదా? రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు, ఎవరు చేస్తారు అన్న దాంతో పనిలే. జస్ట్ తిని చూడు, బాగుంటే ఆస్వాదించు, బిల్లు కట్టి బయటికి రా. అట్లాగే జీవితంలోకి రా, ఎవరు ఏం చేస్తున్నారు అన్న దాంతో పనిలే. ఆ చేస్తున్న దాంట్లో నీకు ఉపయోగపడే అంశాలు ఉంటే తీసుకో, లేకపోతే వదిలే. వ్యక్తిని వదిలే, ఆ వ్యక్తి యొక్క తత్వము, దాని నుంచి బయటకు వచ్చే గుణాలు, దానివల్ల నీకు అయ్యే ఇంపాక్ట్ని చూడు. వీటికి అతీతంగా ఒక ప్రశాంతత ఉంది ఖచ్చితంగా, అది ఊరికే చిక్కదు, దాన్ని పట్టుకో. ఇది సలహా కాదు. ఒకరోజు రాత్రి నిద్రపోయి ఉదయం లేచేసరికి ఒకరోజు కొన్ని గంటలు మన జీవితంలో నుంచి జారిపోతాయి. అందుకని కాళ్ళు స్థిరపరుచుకొని ఈ భూమి మీద నిలబడి ఆకాశం వైపు చేతులు చాచి మనస్సుని గుళ్ళో దీపంలాగా నిలబెట్టి తీరాలి. దానివల్ల ఏదో సాధిస్తావని కాదు, నువ్వు దాటుకొని పోతున్న ప్రతి క్షణంలోనూ తెలుస్తుంది ఉన్నది జస్ట్ నిశ్శబ్దమైన ఆనందమని, నువ్వు అనామకుడివని, ఎన్ని చేసినా చేయనట్టే అని. అంతా నీ వాళ్ళే కానీ, అంతా అనామకులే అని రకరకాల విషయాలు తెలుస్తాయి ఒక జ్ఞానమాత్రంగా. రీసరాజ్ వయసు.